सर सर नमस्ते सर ना पेर रंगाराव सर सर इक स्कूल दादापू याब मंद पिल सर आ स्कूल एटे नासीरक रेप पड़पेट दादापू मैं फोर इयर्स चुप्तना यदा विधि इपड़ेटो सर मेरना एवं पंपचना चूस्ते चार सर अगर मैं चुप्त एमओ गारेड़ इपड़कते एमी चेयले सर एद अड़े को नायक इकड़ा यदो लंचे मे चयन को डिमेंड सर अगर इकड़ा ओनली लेबर पिल चुनाव सर रेडीस अने यादवस अने पिल चवे वाली इकड़ा को मैं इबंधी पिल इबंध पड़ता है आ स्कूल एट आ स्कूल रिपेर चीन मैं इतना अड़कना मम्मी एवं पड़े सर पैक इंकोटे वाटर समस्या सर वाटर चाल इबंध सर वाटर दागते इकड़े बोर्ड सर मालनी वाले मेहमे यह वाटर दागते चाल मंद कि डैमेज आई सर इकड़ मे वाटर ताकूदी मैं इकड़ा कुछ वाटर प्लांट कटी तेजुटा इपड़कोड़ चले सर प्लस एंटे नील को इपड़की चवर चवरी सर इतनी वैसे वाल नच्न कुला वाल नच्न आपेशर सर रोस कुला चट पद्धि अड़गे वाले लेर यह मध्य नागल चाल इबंध पड़पा सर मैं चाल समस्या सर कॉनी दृष्टिपेदी इनको नये हेल्प अवतार सर एम्मा तागनीट समस्या उंदा ऊर्लो ई नील दागते कील नोप्पुलु वस्तुन्नाया किड्नील चेडिपोयिन वाळ्ळु कूडा उन्नारु कदा अंदुके अम्मा बाबू गारु चाला स्पष्टंगा चेप्पारु तेलुगुदेशं पार्टी अधिकारंलोकि वच्चिन वेंटने नीटिनि शुद्धि चेसि पैप्लैन द्वारा प्रति गडपकि उचितंगा अंदजेसे बाध्यत तेलुगुदेशं पार्टी तीसुकुंटुंदि ఈ లోపల తమ్ముడు అడిగాడు గనుక నేను ఇప్పుడు ఈ అంటే కార్యక్రమం పూర్తయిన తర్వాత వివరాలు సేకరిస్తాను అవసరమైతే అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారి పేరుపైన మా తల్లి ఒక ట్రస్ట్ నడిపిస్తుంది ఆ ట్రస్ట్ ద్వారా ఈ వాటర్ ప్లాంట్ మనం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది తప్పనిసరిగా మన గ్రామానికి ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ఇప్పుడు తీసుకుంటా థాంక్యూ సర్ థాంక్యూ సర్ 10 నెలల తర్వాత ఎటగో ప్రభుత్వం వస్తుంది అప్పుడు పైప్ లైన్ ఇస్తా ఈ లోపల వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా సరే థాంక్యూ సర్ కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా సార్ సార్ షెడ్ మట్టుకు మీరు ఇప్పించాలా సార్ నేను గ్రామ పెద్దలు అందరితో మాట్లాడతా ఎక్కడో పెట్టాలి కదా అలాగే సార్ అలాగే ఆ ఎక్కడ పెట్టాలో అది ఒక ప్లేస్ చూపించు కాండి షెడ్ మేం కట్టుకో నేను చూపిస్తాను సార్ మా ప్లేస్ ఓకే ప్లేస్ చూపిస్తాను సార్ ప్లాన్ నేను ఏర్పాటు చేస్తా అలాగే సార్ అలాగే ఓకేనా డన్ రెండోది విద్య తమ్ముడు అడిగినట్లు స్కూల్ భవనం సరిగా లేదు భవనం కట్టాలి మౌలిక సదుపాయాలు అందించాలి అనేది తమ్ముడు అడిగారు తప్పనిసరిగా తల్లి నేను ఇప్పుడు రాసుకుంటా రేపు అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే మన గ్రామంలో మన ప్రభుత్వ పాఠశాల అవసరమైన భవనాలు కట్టించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను ఆ డౌట్ నీకోసం థాంక్యూ అమ్మ సార్ ఒక చిన్న చిన్న ప్రశ్న సార్ సార్ ఇక్కడ ఈ ఊర్లో కావచ్చు ఇక్కడ ఓన్లీ పెద్ద పెద్దోళ్ళకి మాత్రమే పట్టాలు ఉన్నాయి లేబర్ అనే వాళ్ళకి ఎవరికి పట్టాలేవు సార్ రీసెంట్ గా మేము పట్టా ఇస్తామని అన్ని సర్వే చేశారు సార్ ఇప్పుడు దాదాపు 2 సార్లు సర్వే చేశారు కానీ మా లేబర్ అనే వాళ్ళకి ఒక్కరు కూడా పట్టాలేదు సార్